यमुना ఏంటమ్మా ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీద సర్దు నేను ఆఫీస్ కల్ల టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులే చేస్తావే రేయ్ ఆగ్రా ఆడదని నాకే భయపడుతున్నావు మరి దొంగని దవడిని ఎలా పట్టుకుంటావురా మరి దయ్యాల్ని భూతల్ని దగ్గర నుంచి చూస్తే కంటి పిల్లలు కూడా భయపడతారమ్మా చూడదినా ఏంటని మీరు చిన్న పిల్లలగా ఏంటమ్మా ఏం జరిగింది చూడన్నా ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు ఎవరైనా బంగారానికి పనులు చెప్తుంది వద్దమ్మా ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు పొద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా ఎవరో బెల్ కొడుతున్నారు చూడమ్మా ఏంటి తాతయ్య నువ్వు కూడాను కొంచెం చూడమ్మా అబ్బా ఎవరు కావాలండి యమునా ఆ ఎవరమ్మా అది ఎవరమ్మా जेल నుంచి నిన్నే రిలీజ్ అయ్యానన్నా ఇక్కడికి ఎందుకు వచ్చావురా చిన్న మళ్ళీ ఎందుకు వచ్చావురా సత్యవం బతికమని చూడటానికి వచ్చావా బతికుంటే మళ్ళీ సంపడానికి వచ్చావా తాతయ్య రేయ్ ఎవడరా నీ తాతయ్య రేయ్ వాడి వెంట ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు చెప్తున్నాడు కదరా వెళ్ళిపో నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు నాన్న ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా चूड़ा एवरेवरो पोई बतके कनप रैल की एक्कना बतकरा ना दर मैं रा चूड़ी नीत कल आस्त वा मैं आस्तु कोई आनंद बतकना ఆ మధ్య నీలాంటి వాడికి చోటు లేదు ఓ అలా అనొద్దురానా నేను ఎక్కడికి వెళ్ళాలి మిమ్మల్ని విడిచిపెట్టిన ఉండలేదన్నా రేయ్ జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు అదే నువ్వు మాకు చేసే సహాయం ఏంటన్నా ఇది బెంజి సర్కిల్ లో నీ పేరు చెప్తే పసిపిల్లల పాలు కూడా తాగరు అలాంటిది నిన్ను గుంజి గుంజి తంతడా అన్నా నువ్వు ఇప్పుడు అన్ని వదిలి పెట్టేసావు అనుకో డీసెంట్ రోడ్ లో డీసెంట్ గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగి రా నేను ఇక్కడ పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను రేయ్ వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండి రా వీళ్ళు వాణ్ పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు ఆ మళ్ళీ వానొచ్చేలా ఉందన్నా వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా ఇది ఉండడం నాకు ఇష్టం లేదు రేయ్ నువ్వు నోరు మూయరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు థాంక్స్ అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు నువ్వు ఎగస్ట్రా లగేజ్ ఇవా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి ఇదిగో టోకీ అటు పెట్టండి
టోకెన్స్ అయిపోయినాయి, టోకెన్ బుక్ ఎక్కడ ఉంది? టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు ఎక్కడం డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్క కట్టాలి. ఓ ఇక్కడే ఉంది, సారీ. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఏ ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేనున్న టెన్షన్లో నువ్వు ఒకటివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగల కొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకెందు తెలిసిన వాడి గురించి? రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడేమనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను, నేను సంపాదించిందంతా మీకే ఇచ్చేస్తే మాకెట్టాగన్నా? ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు? తీరా పోరా పొట్టిన. రై పొట్టి, ఏంట్రా ఇది? అన్నే వీడు కొత్తగా వచ్చాడన్నా, నాకేం తెలీదన్నా. రై మర్యాదగా ఇస్తావేవా? That's right. నన్న క్లాస్ ఫామ్ అనుకున్నా, మా మాస్ ఫామ్ అనిపించావన్నా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. ఏ దింపడరా. థ్యాంక్స్ బాబు. సరే గానీ ఇల్లు నాకు అతికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తండ్రి పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తండ్రి పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు, వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లు వద్దు. రైసీను చెప్పు చిన్న, వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లో ఇట్ సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లో పార్టీని పెట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే అనుకుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో రామా, ఇదే నేను చెప్పిన ఇల్లు. చూసిరండి, రండమ్మా రండి. అది ఫస్ట్ క్లాస్ హౌస్. అది అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా గుడ్ డెసిషన్, మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పోర్షన్ లో ఎవరుంటారు? అమ్మో పాయింట్ వచ్చేసిందిరా, అసలు విషయం చూస్తే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునే వాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు గాని, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి
అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వణుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిలవిలవిల ఏం చేస్తావు ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడు తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో వాడి పేరేం చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తావు ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా నేను వస్తానమ్మా స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు మేము నీ కంటికి సర్కస్ లో బఫున్ లాగా నడుతున్నామా ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునేవాడివి నీకెందుకు నవ్వుకో వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి తమరికి తల స్నానం అవసరం వచ్చిందిరా ఇప్పుడు ఏమైందిరా మీకు రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే